సో హలో గాయస్, నా బ్రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ వీడియో ఈరోజు మన సెకండ్ వీడియో. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నేను 3 గంటలకి ఒక జ్యువెల్స్ అప్డేట్స్ వీడియో అప్లోడ్ చేసినాను. అండ్ ఈ వీడియో అప్డేట్స్ వీడియో ఒక సెకండ్ పార్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే చాలా అంటే చాలా రూమర్స్ అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని నేను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకే ఒక మంచి అప్డేట్ వీడియో అప్లోడ్ చేసినాను. అండ్ ఈరోజు స్పెషల్ మీకోసమే ఒక సెకండ్ వీడియో చేస్తున్నాను. అండ్ వీళ్ళు ఎవరెవరు మన ఈరోజు అంటే ఫస్ట్ వీడియో ఎవరెవరు చూడలేదో వాళ్ళు కంపల్సరీ ఆ వీడియోని చూడండి, ఎందుకంటే ఆ వీడియోలో చాలా అంటే చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. అండ్ నేను ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. సో మీరు కంపల్సరీ మన అప్డేట్స్ వీడియో చూడండి ఈరోజు, అంటే ఈరోజు మధ్యాహ్నం అప్లోడ్ చేసిన వీడియోని కంపల్సరీ చూడండి. ఓకే, సో ఫస్ట్ మనం ఒక బ్యాడ్ రూమర్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే మన లైఫ్లో అంత మంచిగా జరుగుతుంది. సో అందుకని మనం ఒక బ్యాడ్ రూమర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఆ బ్యాడ్ రూమర్ ఏంటంటే చూడండి, మన సెత్ ఫ్రికిన్ రాలిన్స్ ప్రెసిడెంట్ కోసం వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్ మీ అందరికీ ఒకటి తెలుసు. అండ్ సీఎం పంక్తో మన సెత్ రాలిన్స్ ఆల్రెడీ ఎప్పుడో ఒక ఫ్యూడ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ బాస్, నేను మీ అందరికీ ముందే చెప్పినాను, మేబీ రసల్ మేనియాలో మన సీఎం పంక్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ మ్యాచ్ జరగచ్చు అని. అండ్ బాస్ అంతేకాదు, మీరు ఫ్రెష్ రూమర్స్ గురించి అంటే మీరు షాక్ అయిపోతారు. అండ్ ఆ బ్యాడ్ రూమర్స్ ఏంటంటే స్పెషల్లీ బ్యాడ్ రూమర్ అంటే సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం, అంటే సీఎం పంక్ ఫ్యాన్స్ కోసం అయితే ఇది బ్యాడ్ రూమర్ కాదు, చాలా మంచి రూమర్ అనమాట. బట్ సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం నిజంగా చాలా పెద్ద బ్యాడ్ రూమర్. అండ్ అది ఏంటంటే ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే, ఒకవేళ సీఎం పంక్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ మ్యాచ్ రసల్ మేనియాలో జరిగితే మాత్రం కంపల్సరీ మన సెత్ రాలిన్స్ ఓడిపోతారంట. అండ్ న్యూ వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్ మన సీఎం పంక్ అయిపోతారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ బాస్, అంతేకాదు మీ అందరూ గుర్తుండొచ్చు, అంటే మన కొడి రోడ్స్ వచ్చినారు అండ్ మన రూమర్స్ రసల్ మేనియాలో ఫైట్ చేసినారు అండ్ మన కొడి రోడ్స్ ఓడిపోయినారు కదా. సో కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు సీఎం పంక్ వచ్చినారు అండ్ సీఎం పంక్ ఫస్ట్ రసల్ మేనియా మ్యాచ్లో ఓడిపోతారని చాలా మంది అనుకుంటున్నారు. బట్ సేమ్ స్టోరీ జరగదు అనమాట, అంటే సీఎం పంక్ అండ్ మన కుడి రోడ్స్ స్టోరీ వేరే వేరే అనమాట. సో అందుకనే అంటే సేమ్ అలా జరగదు. అండ్ మన సీఎం పంక్ ఒకవేళ రసల్ మేనియాలో సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తే మాత్రం కంపల్సరీ మన సీఎం పంక్ గెలుస్తారంట అండ్ సెత్ రాలిన్స్ ఓడిపోతారంట. సో అందుకని సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం ఒక బ్యాడ్ రూమర్. అండ్ ఈరోజు మధ్యాహ్నమే ఒక అప్డేట్ వీడియోలో మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఆ బెట్టింగ్ ఓడ్స్లో మీ ఎంతకాడు తెలుసు, అంటే మీరు ఆ వీడియో చూసినా మీ ఎంతకాడు తెలుసు ఉంటుంది, మన సీఎం పంక్ నెంబర్ వన్ ప్లేస్ ఉన్నారు మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ లిస్ట్లో. సో అందుకనే ఈ బ్యాడ్ రూమర్స్ వస్తున్నాయి అనమాట, ఎందుకంటే ఇప్పుడు సీఎం పంక్ ఒకవేళ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిస్తే మాత్రం కంపల్సరీ మన సెత్ రాలిన్స్కి ఛాలెంజ్ చేస్తారు. ఎందుకంటే సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ ది ఫీడ్ ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది, కొన్ని సంవత్సరాల ముందే స్టార్ట్ అయిపోయింది. సో అందుకనే ఇప్పుడు ఫైనల్ మా సీఎం పంక్ వచ్చేసినారు కాబట్టి ఈ మ్యాచ్ కంపల్సరీ రసల్ మేనియాలో జరుగుతుంది మనకి ఇలాంటి రూమర్స్. సో బాస్, ఇప్పుడు మీరు చెప్పండి, మీరేమంటారు అంటే ఇప్పుడు సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ రసల్ మేనియాలో జరిగినప్పుడు ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద గేమ్ ట్రిపుల్ హెచ్ ది ఒక అనౌన్స్మెంట్ గురించి. అండ్ బాస్, రీసెంట్లీ మన థర్స్డే రోజు మన ట్రిపుల్ హెచ్ అనౌన్స్మెంట్ వేసాను, ఇలాంటి రూమర్స్ వచ్చిండే. అండ్ మన ట్రిపుల్ హెచ్ అనౌన్స్మెంట్ అంటే అనౌన్స్ చేసినా బట్ అంత పెద్ద అనౌన్స్మెంట్ ఏమి లేకుండా అనమాట. అండ్ మన ట్రిపుల్ హెచ్ అంత పెద్ద అనౌన్స్మెంట్ ఏమి జరగలేదు. సో అందుకని అంటే కొన్ని మ్యాచెస్ కన్ఫర్మ్ అయినాయి రాయల్ రంబుల్ కోసం, దాని తప్ప ఇంకేం జరగలేదు. సో అందుకని ఇప్పుడు మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారము మన గేమ్ ట్రిపుల్ హెచ్ అంట డైరెక్ట్గా రాయల్ రంబల్లో వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేస్తారంట. అందుకే రీసెంట్లీ అంత పెద్ద అనౌన్స్మెంట్ జరగలేదు, రాయల్ రంబల్లో వచ్చి అనౌన్స్మెంట్ చేస్తారంట మన గేమ్ ట్రిపుల్ హెచ్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన నెక్స్ట్ ప్రీమియర్ లీగ్ ఈవెంట్ మన రాయల్ రంబల్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ బి రింగ్లో వస్తారు అండ్ రింగ్లో వచ్చి ఒక సాలిడ్ అనౌన్స్మెంట్ చేస్తారంట. అండ్ ఆ అనౌన్స్మెంట్ పైన మనకి రూమర్స్ వచ్చేసినాయి. అండ్ ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే, మన డబ్ల్యూడబ్ల్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ ఉంది కదా, సో ఇప్పుడు అది అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కదా, సో దాన్ని సెపరేట్ చేద్దామని ఆ అనౌన్స్మెంట్ చేయడానికి మన గేమ్ ట్రిపుల్ హెచ్ రింగ్లో వచ్చి మరి అనౌన్స్మెంట్ చేస్తారంట. ఎందుకంటే కొన్ని రూమర్స్ ప్రకారము రసల్మేనియా నైట్ 1లో అండ్ రసల్మేనియా నైట్ 2లో మన ట్యాగ్ టీమ్ టైటిల్స్ కంపల్సరీ డిఫెండ్ అవుతాయి అంట. సో అందుకని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఓకే, సో మన గేమ్ ట్రిపుల్ హెచ్ రాయల్ రంబుల్లో వచ్చి ఒక మంచి అనౌన్స్మెంట్ చేస్తారు. ఓకే, అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాం మన డ్రూ మ్యాక్ఇంటైర్ గురించి. అండ్ బాస్, నేను మీ అందరికీ ఈరోజే మన మధ్యాహ్నం వీడియోలో ఒక అప్డేట్ వీడియోలో మన డ్రూ మ్యాక్ఇంటైర్ పైన ఒక బ్యాడ్ రూమర్ గురించి అంటే అప్డేట్ ఇచ్చేసినాను. సో మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీరు చూసినారంటే మీ అందరికీ ఇది కొంచెం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, ఇప్పుడు ఈ రసల్ మేనియా తర్వాత మన
డ్రూ మ్యాకింటర్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈ రసెల్ మేనియాలో డ్రూ మ్యాకింటర్ ఎట్లా కంపల్సరీ ఫైట్ చేస్తారు. సో మన డ్రూ మ్యాకింటర్ అపోనెంట్ ఎవరు అంటే ఇప్పుడు మన డ్రూ మ్యాకింటర్ రసెల్ మేనియాలో ఫైట్ చేస్తారు కదా. సో ఇప్పుడు అపోనెంట్ ఎవరు ఉంటే మంచిగా ఉంటుంది దానిపైన మనకి ఆల్రెడీ రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. అండ్ మన డ్రూ మ్యాకింటర్ అపోనెంట్ గురించి మాట్లాడితే మీరు కొంచెం షాక్ అవుతారు, ఎందుకంటే ఈ రసెల్ మేనియాలో మన డ్రూ మ్యాకింటర్ అపోనెంట్ ఇంకెవరు కాదు, సామీ జేన్ అవుతారంట. ఎస్ గస్, అంటే సామీ జేన్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్. అంటే ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ రాయల్ సామీ జేన్ వచ్చి డ్రూ మ్యాకింటైర్ ఛాలెంజ్ చేస్తే మాత్రం రసెల్ మేనియాలో కాదు రాయల్ రంబల్లో ఆ మ్యాచ్ జరుగుతుంది, లేదంటే ఎలిమినేషన్ చేంబర్ అంట. అండ్ ఒకవేళ రాయల్ రంబల్ అండ్ ఎలిమినేషన్ చేంబర్ ఇలా మధ్యలో మ్యాచ్ జరగకపోతే మాత్రం డైరెక్ట్గా అంట మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సామీ జేన్ మ్యాచ్ రసెల్ మేనియాలో జరుగుతుంది మనకి ఇలాంటి రూమర్స్. సో ఇప్పుడు మీ ప్రకారం మన డ్రూ మ్యాకింటైర్కి అంటే మన సామీ జేన్ అపోనెంట్ అంటే కరెక్టేనా, లేదంటే ఇంకో వేరే అపోనెంట్ ఉంటే మంచిగా ఉంటుందా, మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. గైస్, నేను మీ అందరికీ బ్రాక్ లెస్నర్ గురించి కంపల్సరీ వారంలో ఏదో ఒక వీడియో నేను మీ అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. అండ్ ఆ రూమర్స్ అప్డేట్స్ ప్రకారం మన బ్రాక్ లెస్నర్ ఈ రాయల్ రంబల్ వస్తారు అండ్ కంపల్సరీ ఈ రసెల్ మేనియాలో మన బ్రాక్ లెస్నర్ ఫైట్ చేస్తారని నేను మీ అందరికీ ఎప్పుడో అంటే ఎవ్రీ వీక్ నేను మీ అందరికీ వీడియోస్ అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. అండ్ బాస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఇది మన రసెల్ మేనియాది అఫీషియల్ పోస్టర్. అండ్ ఈ అఫీషియల్ పోస్టర్లో చాలా క్లియర్లీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కనిపిస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కంపల్సరీ మన రసెల్ మేనియాలో ఫైట్ చేస్తారు. అండ్ ఇది ఒక ఎడిటెడ్ పోస్టర్ కాదు, అంటే ఫ్యాన్స్ ఎడిట్ చేసిన పోస్టర్ కాదు. ఎందుకంటే చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఎప్పుడో ఒక వారం ముందే మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఇది మన రసెల్ మేనియా పోస్టర్కి ఎప్పుడో ట్వీట్ చేసింది. అంటే ఆ ట్వీట్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన క్లియర్లీ కనిపిస్తుంది. ఎప్పుడో ఒక వారం ముందే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ పోస్టర్కి ట్వీట్ చేసింది. సో దీని అర్థం ఏంటంటే బాస్, మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మనకి కంపల్సరీ మన రసెల్ మేనియాలో కనిపిస్తారు. రసెల్ మేనియాలో కంపల్సరీ మనకి మన బ్రాక్ లెస్నర్ది ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో ఇది మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసము నిజంగా ఒక జబర్దస్త్ అంటే జబర్దస్త్ గుడ్ న్యూస్. సో రసెల్ మేనియా కోసం అయితే మన బ్రాక్ లెస్నర్ కన్ఫామ్ ఉన్నారు, పోస్టర్లో అవి కనిపిస్తున్నారు. సో ఇప్పుడు రాయల్ రంబల్ సంగతి ఏందని చాలా మంది మనసులో ఈ డౌట్ రావచ్చు. సో చూడండి, రూమర్స్ ప్రకారం అయితే రాయల్ రంబల్లో వచ్చినా రావచ్చు అంట మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. అండ్ ఒకవేళ రాయల్ రంబల్ వచ్చినా రాకపోయినా రసెల్ మేనియా కంటే ముందుగా వచ్చేస్తారు, ఎందుకంటే రసెల్ మేనియా కోసం ఇప్పుడు ఎక్కువ టైం ఏం లేదు, జస్ట్ ఏప్రిల్ ఉంది మన రసెల్ మేనియా. సో ఇప్పుడు చాలా తొందరలోనే మనకి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు అండ్ అఫీషియల్ పోస్టర్లో ఉన్నారు. సో నిజంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ మన అందరి కోసం. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డీస్ గురించి. గాయస్, నేను మీ అందరికీ ఈరోజే మధ్యాహ్నం ఒక అప్డేట్ వీడియోలో అంటే రోమన్ రేన్స్ అసలు ఎందుకు కోపంలో వస్తున్నారు, అసలు మ్యాటర్ ఏందని నేను అంటే మీకు అందరికీ సెకండ్ వీడియోలో చెప్తాను చెప్పిన కదా. సో ఇప్పుడు అసలు ఆ మ్యాటర్ ఏందని చూడండి, మీద గుర్తుండొచ్చు కొన్ని వారాల ముందు బ్యాక్ స్టేజ్ రోమన్ రేన్స్ అండ్ నికోల్డీస్ మధ్యలో మనకి ఒక మంచి సెగ్మెంట్ బి చూడడానికి దొరికింది. అండ్ ఆ సెగ్మెంట్లో నికోల్డీస్ రోమన్ రేన్స్ కొంచెం ఇన్సల్ట్ చేసినారు. అండ్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో అయితే పాల్ హేమంగ్ చాలా క్లియర్గా చెప్పేసినారు ఇప్పుడు రోమన్ రేన్స్ అంటే ఇప్పుడు మీరే మిస్టేక్ చేసినారు, సో అందుకే ఇప్పుడు నేను రోమన్ రేన్స్ ఒక ఫెటల్ ఫోర్ మ్యాచ్ రాయల్ రంబల్ కోసం బుక్ చేస్తున్నానని నికోల్డీస్ చాలా క్లియర్గా చెప్పేసినారు. అండ్ బ్యాక్ స్టేజ్ అంటే చెక్మేట్ రోమన్ అని చెప్పేసినారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే బ్యాక్ స్టేజ్ మన రోమన్ రేన్స్ జాయిన్ చేయాలి కోపంలో కనిపించినారు కదా నికోల్డీస్ పైన అంటే స్మాక్ డౌన్ ఆఫ్ ఎయిర్లో. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ రాయల్ రంబల్ తర్వాత లేదంటే ఈ డైరెక్ట్గా ఈ రసెల్ మేనియా తర్వాత అంట మనకి రోమన్ రేన్స్ అండ్ నికోల్డీస్ మధ్యలో ఒక జబర్దస్త్ ఫ్యూడ్ మనకి చూడడానికి దొరుకుతుందంట. అంటే కంపల్సరీ చూడండి, ఇప్పుడు ఒకవేళ అంత మంచిగా ఉంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక మంచి ఫ్యూడ్ చూపించి ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ మనకి చూపిస్తుంది, లేదంటే డైరెక్ట్గా రోమన్ రేన్స్ నికోల్డీస్కి బ్యాక్ స్టేజ్ అయినా లేకపోతే రింగ్లో అయినా ఇచ్చి పడేస్తారనమాట. సో ఆ యాంగిల్ చూపియడానికి మనకి ఇదంతా యాంగిల్స్ చూపిస్తున్నారు. సో అందుకే రోమన్ రేన్స్ అయితే నికోల్డీస్ పైన చాలా కోపం ఉన్నారు అండ్ నికోల్డీస్ కొంచెం రెస్పెక్ట్ ఇస్తలేరు రోమన్ రేన్స్కి. సో అందుకని కంపల్సరీ అంట మనకి ఇలా మధ్యలో ఒక జబర్దస్త్ ఫ్యూడ్, ఒక మంచి మ్యాచ్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరుకుతుంట. కానీ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రాయల్ రంబల్ కోసం అయితే రోమన్ రేన్స్ ఫైటల్ ఫోర్ మ్యాచ్ అఫీషియల్ కన్ఫామ్ ఉంది అండ్ దాని తర్వాత ఎలిమినేషన్ చేంబర్ కోసం అయితే ఇప్పుడు ఏం తెలియదు అనమాట. సో మేబీ ఆ మ్యాచ్
ఎలిమినేషన్ చేయబో జరగవచ్చు అనే మాట నికోల్ డిసో లేదంటే డైరెక్ట్ గా రసల్ మేనియా తర్వాత, ఎందుకంటే రసల్ మేనియా అయితే నో ఛాన్స్ అనమాట. రసల్ మేనియాలో కంపల్సరీ రోమన్ రీన్స్ అపోనెంట్ ద రాక్ ఉంటారు లేదంటే కోడీ రోడ్స్ అనమాట. సో దాని తర్వాత ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అంటే స్లోలీ ఒక స్టోరీ అనేది నడుస్తుంది అనమాట. సో అందుకని రోమన్ రీన్స్ ఆ కోపంలో నికోల్ డిసో పైన అండ్ స్లోలీ స్టోరీ రన్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ లో మనకి ఇలా మధ్యలో ఒక మంచి ఫ్యూడ్, ఒక మంచి మ్యాచెస్ మనకి లేదంటే ఇక రోమన్ డైరెక్ట్ గా ఇచ్చి పడేస్తారు. సో ఆ టైప్ ఆఫ్ స్టోరీ లైన్ మనకి ఇన్ ఫ్యూచర్ లో ఇలా మధ్యలో చూడడానికి దొరుకుతుంది. ఓకే అండ్ బాస్, అంతేకాదు ఇప్పుడు రాయల్ రంబుల్ గురించి మనం చాలా మాట్లాడుతున్నాం కదా. సో అందుకని రాయల్ రంబుల్ అంటే ఓ చివరసు రూమర్ గుర్తొచ్చింది. అండ్ ఈ రూమర్ నిజమే నిజం కావచ్చు బాస్, ఎందుకంటే చూడండి ఇప్పుడు మీద కూడా తెలుసు ద రాక్ వచ్చి నేను హెడ్ ఆఫ్ ద టేబుల్ పైన కూసావాలని చాలా క్లియర్లీ చెప్పినారు కదా ద రాక్. సో ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు రెండే ప్రీమియర్ ఈవెంట్స్, చాలా పెద్ద ప్రీమియర్ ఈవెంట్ అనమాట, ఒకటి రసల్ మేనియా ఇంకోటి ఏమో ఎలిమినేషన్ చేంబర్. అండ్ ఈసారి ఎలిమినేషన్ చేంబర్ ఎందుకు అంత హైలైట్ ఎందుకు ఉందంటే వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్తున్నారు. ఆస్ట్రేలియాలో 60,000 క్రౌడ్ ముందు మన ఎలిమినేషన్ చేంబర్ జరగబోతుంది కదా. సో అందుకని ఇది ఒక హైలైట్ అనమాట రసల్ మేనియా లెవెల్ అనమాట. సో అందుకని అంటే చూడండి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రసల్ మేనియాకి ఎవరు టక్కర్ ఇయ్యలేరు, రసల్ మేనియా రసల్ మేనియానే. బట్ ఇప్పుడు 60,000 క్రౌడ్ ఉంది కాబట్టి, ఆస్ట్రేలియా వెళ్తున్నారు కాబట్టి ఎలిమినేషన్ చేంబర్ కొంచెం హైలైట్ అనమాట. సో అందుకని ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయి మనకి, మేబీ అంత మంచిగా ఉంటే రోమన్ రెన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ ఎలిమినేషన్ చేంబర్ జరగవచ్చు, లేదంటే రోమన్ రెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ లేదంటే మన రాక్ బి కావచ్చు, రసల్ మేనియాలు జరగవచ్చు అని ఇలాంటి రూమర్స్ కదా. సో ఇప్పుడు దీనిపైన మనకి ఒక సాలిడ్ రూమర్ వచ్చింది. అండ్ అది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎలిమినేషన్ చేంబర్లో రోమన్ రెన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరుగుతుందంటే కంపల్సరీ అంట ఈ రాయల్ రంబల్లో ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు రోమన్ రెయిన్స్ ఆ మ్యాచ్లో గెలిచినా ఓడిపోయినా కంపల్సరీ ద రాక్ వస్తా అంటే, ఒకవేళ రోమన్ రెయిన్స్ ఓడిపోతున్నారంటే ద రాక్ వల్లనే ఓడిపోతారంట ఈ రాయల్ రంబల్లో. అండ్ ఒకవేళ మన రోమన్ రెయిన్స్ గెలిచినా అప్పుడు అంటే ఇమీడియట్ మన ద రాక్ రిటర్న్ చేసి రోమన్ రెయిన్స్ ముందు ఫేస్ టు ఫేస్ వచ్చేస్తారంట. అండ్ దాని తర్వాత ఎలిమినేషన్ చేంబర్లో ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతుందంట. సో ఒకవేళ రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ నిజంగానే ఎలిమినేషన్ చేంబర్లో జరుగుతుందంటే కంపల్సరీ ఈ రాయల్ రంబల్లో మనకి ద పీపుల్ ఛాంప్ ది బ్రహ్మాబుల్ ద రాక్ మనకి 100% చూడడానికి దొరుకుతారంట. సో చూడండి ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్లో ఈ మ్యాచ్ జరుగుతుంది కంపల్సరీ ద రాక్ వస్తారు. కానీ ఓన్లీ ఎలిమినేషన్ చేంబర్ అని కాదు, ఒకవేళ నిజంగా అంటే రాయల్ రంబల్ వచ్చి డైరెక్ట్గా అంటే మనం ఫైట్ చేస్తాము రసల్ మేనియాలు అనేవి చెప్పినా చెప్పొచ్చు, బట్ ఎక్కడున్నది కరెక్ట్ సెట్ కాదనమాట. లైక్ ఇంతకుముందు గోల్డ్ బ్యాగ్ వచ్చి డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తుండే ఛాంపియన్స్కి. సో అది ఎక్కడన్నా కొంచెం నెగిటివ్ అయిపోయింది, ఫ్యాన్స్ హేట్ చేసినారు గోల్డ్ బ్యాగ్కి చాలా. సో అందుకనే మేబీ ద రాక్ వచ్చి రోమన్ రెయిన్స్ ఫేస్ టు ఫేస్ వచ్చిన తర్వాత బి మేబీ ఎలిమినేషన్ చేంబర్లో చేంబర్ మ్యాచ్లో బి ద రాక్ ఫైట్ చేసి అండ్ దాని తర్వాత మేబీ మన రసల్ మేనియాలో రాయల్ రంబుల్ అంటున్నా రసల్ మేనియాలో ద రాక్ రోమన్ రెయిన్స్తో ఫైట్ చేసి. సో ప్రజెంట్ కోసం అయితే చాలా పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తుంది అనమాట, అసలు ఎలిమినేషన్ చేంబర్లో మ్యాచ్ జరుగుతుందా లేదంటే రసల్ మేనియానా, అదే ఒక పెద్ద క్వశ్చన్. సో అందుకని ఇవి రూమర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ బాస్, అంతేకాదు ఇంకొక హైలైట్ రూమర్ ఏంటి మీరు షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే రోమన్ రెయిన్స్ వర్సెస్ ద రాక్ అంట రసల్ మేనియా నైట్ 1లో జరుగుతాయంట. అండ్ రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ రసల్ మేనియా నైట్ 2లో జరగచ్చు అని ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి బాస్. అవును ఇది బి ఒక సాలిడ్ రూమర్. సో రోమన్ రెయిన్స్ వర్సెస్ ద రాక్ నైట్ 1 కావచ్చు అంట, రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ నైట్ 2లో బి జరగచ్చు అని ఇలాంటి రూమర్స్. అండ్ ఇంకొక షాకింగ్ రూమర్ ఉంది, నిజం చెప్పాలంటే ఈరోజు ఈ వీడియోలో రోమన్ రెయిన్స్ అండ్ ద రాక్ పైన చాలా రూమర్స్ ఉన్నాయి. సో ఇంకొక రూమర్ ఏమని చెప్తుంది అంటే రోమన్ రెయిన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ అంట సౌదీ అరేబియాలో జరగచ్చు అంట. ఎందుకంటే సౌదీ అరేబియా అంటేనే కంపల్సరీ అంటే దాంట్లో చాలా మంచి మంచి లెజెండ్స్ వస్తారు. అండ్ అంతేకాదు మన సౌదీ అరేబియాలో చాలా ఎక్కువ డబ్బులు పే చేస్తారు మన డబ్ల్యూడబ్ల్యూకి అండ్ మన లెజెండ్స్ కాదు చాలా ఎక్కువ డబ్బులు పే చేస్తారు కదా, మిలియన్స్లో వాళ్ళు డబ్బులు పే చేస్తారు. సో మేబీ ద రాక్ సౌదీ అరేబియాలో వచ్చి మన రోమన్ రెయిన్స్తో ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సౌదీ అరేబియా పేరు మీ ఒక 2 డేస్ నుంచి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో రోమన్ రెయిన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ సౌదీ అరేబియాలో జరగచ్చు అని ఇలాంటి రూమర్స్ విన్నాయి. సో నిజంగా రూమర్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకటేమో అంటే కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి ఎలిమినేషన్ చేంబర్ అంటున్నాయి, కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఇది రసల్ మేనియా అంటున్నాయి, అండ్ కొన్ని రూమర్స్ ఏమి ఇప్పుడు సౌదీ అరేబియా అంటున్నాయి. ఎందుకంటే అసలు ఈ రూమర్స్ ఎందుకు ఇన్ని అంటే ఇప్పుడు మనకి ఇన్ని వెరైటీస్లో ఎందుకు రూమర్స్ వస్తున్నాయి అంటే ఓన్లీ ఒకటొక మనిషి వల్ల, అండ్ ఆ మనిషి ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. అసలు ఈ కోడీ రోడ్స్ స్టోరీ వల్లనే ఇదంతా గడబడి జరుగుతుంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూకి మన ఐడియా లేదనుకుంటా, అంటే కోడీ రోడ్స్ మన డబ్ల్యూడబ్ల్యూ వస్తున్నారంత ఐడియా లేకుండే కదా, అంటే మన కొడి
హీరోస్ వచ్చిన తర్వాత అంటే వచ్చే ముందే రోమన్ రైన్స్ అండ్ మన బ్రాక్ లెస్నర్ది ఎప్పుడో ఫ్యూడ్ డిసైడ్ అయిపోయిండే అండ్ డబుల్ ఛాంపియన్ అయిపోయినారు. మన కుటుంబ వచ్చిన రోజు రెసల్మేనియాలో రోమన్ రైన్స్ డబుల్ ఛాంపియన్ అయినారు, మీ అందరూ గుర్తుండొచ్చు. సో అందుకని చూడండి, ఇప్పుడు ఒక స్టోరీ వల్ల డబ్ల్యూడబ్ల్యూ ఇరికిపోయింది అండ్ కోడి రోజు స్టోరీ వల్లనే ఇదంతా తమాషాలు జరుగుతుంది, ఇవన్నీ రూమర్స్ వస్తున్నాయి. అండ్ కోడి రోజు స్టోరీ వల్లనే మేబీ ఇప్పుడు ఇది ఫ్యూచర్లో కానీ ఏమైనా కావచ్చు. అండ్ ఒకవేళ మీకు కోడి రోజు స్టోరీ ఏందో తెలియదు అంటే, ఆల్రెడీ నేను రీసెంట్లీ ఒక 3 డేస్ బ్యాక్ నేను ఒక మన కోడిదో స్టోరీ పైన వీడియో చేసినాను. సో మీరు కంపల్సరీ వెళ్ళి అంటే మన వీడియోలోనే మీకు అంటే దొరుకుతాయన్నమాట వీడియో. సో మీరు కంపల్సరీ ఆ స్టోరీ వీడియో చూడండి అండ్ మీ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. సో ఈ కోడిదో స్టోరీ వల్లనే ఇదంతా జరుగుతుంది. అండ్ నాకు రోమన్ రైన్స్ అండ్ ద రాక్ ఫ్యూచర్ మ్యాచ్ పైన ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు ఈ మ్యాచ్ జరగదని ఇప్పుడు అసలు అనుకోకుండా, ఎందుకంటే రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది. ఇది మాత్రం కన్ఫామ్. ఇక అది ఎలిమినేషన్ చేంబర్ అయినా సరే, రెసల్మేనియా అయినా సరే, లేదంటే సౌదీ అరేబియా అయినా సరే, బట్ ఈ మ్యాచ్ మాత్రం కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూ లాక్ చేసింది. రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ మనకి ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ చూడడానికి దొరుకుతుంది. ఇది మాత్రం కన్ఫామ్. ఎందుకంటే ద రాక్ నేను హెడ్ ఆఫ్ ద టేబుల్ పైన కూసావాలా అని ఇంత క్లియర్లీ అందరి ముందు హిండిచిన తర్వాత ఈ మ్యాచ్ జరగపోతే ఇక మొత్తం సర్వనాశనం అయిపోతుంది. సో అందుకని ఇప్పుడు ఈ మ్యాచ్ కంపల్సరీ ఫ్యూచర్ జరుగుతాయంట. సో చూసాం ఇప్పుడు పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు ఏ ప్రీమియర్ లైన్ ఉంటుందో అది మనకి ఇన్ ఫ్యూచర్లో తెలిసిపోతారనమాట. సో బాస్, ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గైస్. బాయ్.